ప్రార్థన చేసుకుందాం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పల్లవకుప్ప తండ్రి మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి నిలబడి ఉండగా వినువారికి అవసరమైన శ్రేష్టమైన సంగతులు నా నోట బోధింప చేయమని కోరుతూ నన్ను ఈ కార్యక్రమాలకు సహకారాన్ని అందిస్తూ ఉన్న మీ కుమారుడు మరి సాంబశివరావు కుటుంబాన్ని దీవించమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని బైబిల్లో నుంచి మనమంతా కూడా పరిశీలన చేద్దాం మనుషుల మెప్పు మనిషికే ముప్ప మనుషుల మెప్పు మనిషికే ముప్ప అనే ఒక అంశాన్ని ఈరోజు మనం బైబిల్లో నుంచి పరిశీలనగా నేర్చుకుందాం ప్రియమైన ధోని పిల్లారా బైబిల్ అనగానే ఏదో మత గ్రంథం అని ఈరోజు సమాజం బైబిల్ని పక్కన పెట్టింది కానీ రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ఈ లోకానికి పరిచయం చేసిన బోధ లోకం పుట్టినది మొదలుకొని సమాజానికి ఎవరి నోట బోధింపబడనివి ఎవరు విననివి ఎవరి నోట పలకనవి విశేషమైన జ్ఞాన సంగతులను ఏసుక్రీస్తు తన బ్రతుకు కాలంలో మనకి నేర్పించారు ఒకసారి ఆయన బోధించిన బోధలోని ఒక సంగతిని మనం బైబిల్లో నుంచి ఈరోజును మనం చదవగలిగితే లూకాసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం బైబిల్లో నుంచి పరిశీలనగా చదువుదాం చూడండి ప్రియమదేవుని ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని బైబిల్లో నుంచి మనం చూడగలిగితే మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ ఆలోచించండి మనుషులందరూ మిమ్మను కొనియాడునప్పుడు సహజంగా ఈరోజున మనుషులందరికీ ఎంతమందికి ఎక్కువ పరిచయం అయితే నేనంత నేను నేనంత సెలబ్రిటీని నా గురించి ప్రపంచమంతా తెలుసు అని అతిశయపడే వాళ్ళు సమాజంలో మనకు కనపడుతూ ఉంటారు ఆలోచించండి ఒకసారి భూమి మీద మనుషుల యొక్క ప్రవర్తనను వారి యొక్క అభిప్రాయాలను ఆలోచనను మనం గమనిస్తూ ఉంటే పేరు గడించాలని ఉన్నతమైన స్థానాన్ని సాధించాలని ప్రపంచంలోనే రికార్డును అధిగమించాలని ప్రపంచంలో అందరికీ నేను తెలియపడాలని ఆశపడే వాళ్ళు ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటారు కానీ ప్రియమణజోన్ వాళ్ళారా ఒకవేళ అలా ఆశపడి ప్రజలందరి చేత మెప్పు పొందాలనుకుని ఆ మెప్పుని ఎవరైనా పొందుకుంటే వారికి కలిగే దురవస్థను గురించి ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఇది కాదని ఎవరు అనగలరో ఒకసారి మీరంతా కూడా ఆలోచించండి ఏంటి మనుషులందరూ నేను కొనియాడితే మీకు శ్రమ అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నిజమైన ఇది అవునండి మనుషులందరూ ఎంత ఎక్కువ మంది నిన్ను కొని ఆడితే నీకు అంత శ్రమ కలగబోతుంది అని ప్రభు మాట ఎంతవరకు ఈ ఈరోజును మనం పరిశీలించాలి ప్రియమణ దేవుని వాళ్ళరా ఒకసారి ఆలోచిద్దాం ఎవరైనా ఒక వ్యక్తిని ఎందుకు ఆడతారు లేదా ఎందుకు పొగుడుతారు ఆలోచించండి ఒకసారి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని గురించి పదే పదే కొనియాడుతూ గొప్ప చేస్తూ అతని గురించి పొగుడుతూ ఉన్నారని అంటే అతని వలన ఏదో లాభాన్ని ఆశిస్తేనే కానీ మనం ఆ వ్యక్తిని పొగడం అవునంటారు కాదంటారు ఒక వ్యక్తి చేత మనం చేయించుకోవాలని అంటే అతని దగ్గరికి వెళ్ళి అతన్ని సంతోషపరుస్తూ ఏవో మంచి మంచి మాటలు అతనితో చెప్తూ అతను పొగుడుతూ ఇలాగ ప్రస్తావించే వాళ్ళు ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటారు అంటే ఒక లాభాన్ని ఆశించి ఒక మనిషిని మరొక వ్యక్తి పొగుడుతాడు సహజంగా మనం ఆలోచిస్తే మనకు మనమే చాలా గొప్పవాళ్ళంగా ఫీల్ అవుతూ ఉంటాం నాకంటే అందగారు ఇంకెవరు లేరని నాకంటే మంచి మాటకారి మరొకరు ఉండరని నాకున్న తెలివితేటలు ఇంకెవరికి లేవని అనుకునే వ్యక్తి మరొక వ్యక్తిని ముఖం మీదనే పొగుడుతూ ఉన్నాడు దాని వెనక అర్థం మరొకటి ఉంటుంది ఏంటా అర్థం అని అంటే ఏదో లాభం ఆశించి ఇక్కడికి వచ్చి పొగుడుతున్నాడు అనేది అర్థం అవును కదా ప్రియమణ దేవుని వాళ్ళారా ఇదే సందర్భాన్ని గారు కూడా తన పత్రికలో ప్రస్తావిస్తూ ఉన్నారు చూడండి చూడండి పత్రిక ఒకటే అధ్యాయం కదా అందులో పదహార వచనాన్ని మనం బైబిల్ నుంచి చూద్దాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా యోధా పత్రిక పదహార వచనాన్ని మనం బైబిల్లో నుంచి మనం పరిశీలించగలిగినప్పుడు వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుదురు ఏమంటున్నాడండి వారు తమ దురాశల చొప్పున నడుచుచు ఆశ ఆశ ఉండటంలో తప్పులేదు కానీ దురాశ అంటే తనకు దక్కదన్న సంగతి తెలుసుకొని కూడా దాన్ని ఏ విధం చేతనైనా దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదండి దురాశ ఆలోచించండి ఒకసారి దేవుని దేవనవర్లారా సామర్థ్యం లేకపోయినా నాకు ఆ పదవి కావాలి సామర్థ్యం లేకపోయినా నాకు ఉద్యోగం కావాలి తగిన క్వాలిఫికేషన్ లేకపోయినా నేను అది పొందుకోవాలి అనుకొని దాని కొరకు అడ్డదారులు తొక్కుతూ వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది దురాశా ప్రేరేపితులైన వారు అర్థమవుతుందా దేవుని దేవన్వర్లారా వారు తమ దురాశలు చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుదురు మనుషులను కొనియాడుదురు కొనియాడటం అన్న దగ్గర అంకేశాడు ఆరు అంకేసాడు అంకేశాడు క్రిందకి మన బైబిల్లో చదివితే దాని అర్థం ఏమని తెలియజేశాడు తెలుసా ముఖస్థుతి చేయుదురు అని అంటున్నాడు ఏం చేస్తారు ముఖస్థుతి అంటే అర్థం ఏంటి ముఖం ఎదుట వారిని స్థుతిస్తూ ఉండటం నోటితో స్థుతిస్తూ ఉండటం కానీ హృదయంలో ఆ అభిప్రాయం వారి హృదయంలో ఉందంటే లేదు నోటి మాట చేత పొగుడుతూ ఉంటారు మీరు పలానా వారు మీరు అంత అందగాడు మీరు ఇంత గొప్పవారు మీకంటే గొప్పవారు ఎవరో లేరు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారని అంటే ముఖస్థుతి చేస్తూ ఉన్నారని అర్థం ప్రియమన దేవుని వాళ్ళారా వీళ్ళు ఎందుకు నిన్ను ఇంతగా అంటే నీ వలన ఏదో లాభాన్ని వీళ్ళు ఆశించే ఈ ముఖస్థుతి చేస్తున్నారన్న సంగతి నువ్వు గ్రహించకపోతే నీకు చాలా నష్టం కలగబోతుందని దేవుడు ముందుగానే ప్రకటించాడు ఈరోజు వాక్యము బ్రతికిస్తుందని దేవుడు బైబిల్లో వ్రాయించాడు నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనే మాటను ఎంతవరకు ఈ రోజున సమాజం అర్థం చేసుకుందంటే ప్రియమణ దేవుని వాళ్ళారా నిజంగా మానవ జీవిత అవసరాలలో జీవిత కాలంలో మనిషి ఎలా బ్రతికితే అతనికి ప్రయోజనం ఏది చేస్తే అతనికి సంతోషం ఏది చేస్తే ఆనందం పడతాడు అనే విషయాలు ఎన్నింటినో దేవుడు వైపులో రాయించాడు కానీ దీన్ని చదవకపోవటం చేత దురవస్థల పాలైపోయే మనుషులంతా కూడా ప్రతి వాడు ఏడవబడుతూ ఉన్నాడు మరలు గొల్పబడుతూ ఉన్నాడు ప్రయాసపడి భారాన్ని వీపు మీద మోసుకొని పోతూ ఉన్నాడు సుఖముందని ఎక్కడో దొరికిద్దని ఎక్కడో సంతోషం ఉందని కానీ తాను పొందవలసిన సుఖ సంతోషాలను అతని సమయం అంతా వృధాపరుచుకొని దురవస్థల పాలైపోతూ ఉన్నాడు మనిషి ఈ రోజున ప్రియమన దేవుని వాళ్ళరా ఆలోచించండి ఒకసారి ఎందుకు ఒకడు ముఖస్థుతి చేస్తారని అంటే బైబిల్లో కూడా మనం ఆలోచిస్తే యేసు శిష్యుల్లో ఒకడు ఎవరో ఇష్కరియోత్ యోధ ఇష్కరియోత్ యోధ ప్రభు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు ఎందుకు ప్రేమతోనా ప్రభు అంటే ఇష్టమనా లేదా ఇతనే యేసని ఇతనే క్రీస్తని అప్పగించడానిక అప్పగించడానికి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు ప్రియమైన దేవుని వారిలారా బైబిల్లో దేవుడు రాయించాడు ఒక మాట చూద్దాం సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము జ్ఞాని అయిన గారు రచించిన సామెతలు కదా ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచనంలో జ్ఞాని అయిన సులోమోను వ్రాస్తూ ఏమని చెప్తూ ఉన్నాడో చదువు ప్రియమైన దేవుని వారిలారా మేలుకోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును ఆలోచించండి ఒకసారి నీ మేలుకోరి స్నేహితుడు ఎప్పుడు నిన్ను క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాడు ఇదిగో నువ్వు ఇలా మాట్లాడకూడదు నువ్వు ఇలా చూడకూడదు ఈ పని నువ్వు చేయకూడదు ఇది నీకు నష్టం కలిగిస్తుంది అని నీ స్నేహితుడు నీ పక్కనే ఉండి నిన్నెప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటే అతని మాటలు నీకు రుచించడం లేదా అతని మాటలను నువ్వు ద్వేషిస్తున్నావా అతను నువ్వు ప్రేమించడం మానేసి వీడెవడు పద్దాక నన్ను ఇలాగే దుర్భాషలాడుతూ ఉన్నాడు లేదంటే నిందిస్తూ ఉన్నాడు నా నా ఎదుగుదల వీడికి నష్టడం లేదని ఒకవేళ నువ్వు ఆలోచిస్తే అది నీకే నష్టం అని దేవుడు చెప్తూ ఉన్నాడు కారణం ఏంటనంటే అతను నీ మేలు కోరేవాడు గనక నీలో ఉన్న ప్రతి లోపాన్ని ఒక అద్దంలో చూసుకున్నట్లు ఎలాగ నీకు కనపడుతుందో అలా అతను నిన్ను చూస్తూ నీ మేలు కోరి చెప్తూ ఉన్నాడు అలాంటి వాడిని దూరపరుచుకుంటే నీకే చాలా నష్టం అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారులారా మేలుకోరి స్నేహితుడు గాయపరుచును పగవాడేం చేస్తాడు మరి లెక్కలేనన్ని ముద్దులు పెట్టును ఆలోచించాడు ప్రియమైన దేవుని వారులారా లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు ఎవడు పగవాడు ఎందుకనంటే నీ ఎదుగుదల వాడికి అనవసరం వాడి అవసరం వాడికి తీరాలి వాడి లాభం వాడికి దక్కితే చాలు నువ్వు నశించిపోయినా నువ్వు చచ్చిపోయినా నీ పరిస్థితి ఏమైనా వాడికి పట్టదు ఎందుకనంటే వాడు నీ స్నేహితుడు కాదు పగవాడు కానీ నీ దృష్టికి వాడు స్నేహితుడులాగా నీ ప్రియ స్నేహితుడి కంటే గొప్పవాళ్ళలాగా నీ కళ్ళ ముందు వాడు నటిస్తూ అన్న సంగీతి నువ్వు గ్రహించలేకపోతా ఉన్నావు ఆలోచించాడు ప్రియమన్న దేవుని వారిలారా ఉండే ప్రభు మాటలు ఇంత కష్టంగా ఉన్నాయా అవును కష్టంగానే ఉన్నాయి ఎందుకనంటే నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది ప్రియమన్న దేవుని వారులారా నిజాయితీగా బ్రతికేవాడు ఎప్పుడు కష్టపడతాడు నీతిగా జీవించే వాడికి శ్రమలు తప్పవు అలాగే ప్రభు కూడా ఎన్నో మహాసంగతులు తన పిల్లలైన వారిని ఉద్దేశించి ఎంత జ్ఞాన సంగతులు రాయించాడో ఈరోజున ఈ సంగతులలోని భావం అర్థం కాక సమాజం అంతా కూడా నష్టపోతూనే ఉన్నారు ప్రియమన దేవుని వాళ్ళారా ఆలోచించండి ఒకసారి మనుషులు నిన్ను కొనియాడితే మనుషులు నిన్ను పొగిడితే నీకు చావు నీకు శ్రమ అని అంటున్నాడు ప్రభు నా సహజంగా మనుషుల స్వభావం ఎలాంటిదని అంటే ప్రజలందరికీ నేను తెలియాలి ఎక్కువ మంది వ్యూయర్స్ నాకు ఉండాలి ఇదిగో నా యూట్యూబ్ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నా యూట్యూబ్ ఛానల్లో ఇన్ని వ్యూస్ ఉన్నాయి నా ప్రసంగాలు ఎంతమంది చూస్తున్నారు నేను ఎంతమందికి తెలుసు అని ఆరాటపడే వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య సోషల్ మీడియాలో కనపడతా ఉన్నారు ప్రిమన దేవుని వర్లారా ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏంటో మాట తెలుసా నీవు ఈ లోకంలో నీకు నువ్వే హెచ్చింపబడాలి నువ్వు గుర్తింపు పొందాలి ప్రజలంతా నిన్ను మెచ్చుకోవాలని నువ్వు కోరుకుంటే నీకు నష్టం కలుగుతుంది మెప్పు వలన అని చెప్తూ ఉన్నాడు మనుషుల స్వభావాన్ని ప్రారంభం నుంచి మనం చూస్తే ప్రిమన దేవుని వారులారా వీళ్ళకి ఏం కావాలి ఏం కోరుకుంటారని అంటే పేరు అంటే చాలా ఇష్టపడతారు పేరు కోసం పడి తెచ్చిపోతూ ఉంటారు మనుషులు ఏ పేరు ప్రపంచంలోనూ ప్రజలందరి మధ్యను గుర్తింపు రావాలి అని ప్రారంభ కాలంలో కూడా ఆదికాండం పదకొండో అధ్యాయంలో మనం చూస్తే ప్రియమణ దేవుని వారులారా జలప్రళయం అనంతరం భూమి అందంతా కూడా ప్రజలందరూ కూడా ఏం ఆలోచించారో ఒక మాటను మనం చదువుతాం చూడండి ఆదికాండం పదకొండో అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుకుందాం మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందమురండి అని మాటలాడుకునగా ఏం ఆలోచిస్తూ ఉన్నారండి ఒక పట్టణాన్ని కట్టించుకొని ఆకాశమునంటూ శిఖరము గల గోపురాన్ని నిర్మించుకొని ఆ నిర్మాణం వలన ఏం పొందాలనుకుంటున్నారు వీళ్ళు పేరు సంపాదించుకుందాము రండి ఆలోచించడు ప్రియమైన దేవుని పేరు కోసం ఎన్నెన్ని మరి కష్టాలు మనిషి ఈ రోజున పడుతున్నాడో చెప్పనలవి గాంధీ ప్రియమన దేవుని వాళ్ళారా ఒక్కొక్కసారి ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించడం కోసం ఫీట్లు చేసే వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటే ఒళ్ళు గగ్గురుపాటు గురవుతూ ఉంటుంది కత్తులు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు తాళ్ళతో మరి కార్ని దంతాలతో పట్టుకొని లాగుతూ ఉంటారు మరి బండల మీద కొట్టించుకుంటూ ఉంటారు ఇలా ఎన్నో ఎందుకు ఇవన్నీ అని అంటే నేను గుర్తింపు పొందాలి నేను పేరు సంపాదించుకోవాలని కానీ ప్రియమైన దేవుని వారులారా ఈ లోకంలో నువ్వు సంపాదించే పేరు నీకు తీ తీవ్రమైన నష్టాన్ని కలుగు చేస్తుంది ఎవరైతే నిన్ను పొగుడతారో ఎవరైతే నిన్ను కొనియాడుతారో వారి వలన నీకు అని ప్రభు మాట్లాడుతున్నమాట ఎంతమందికి అర్థమైందంటారు చెప్పండి ఒకసారి ఆలోచించండి ఒకసారి యేసుక్రీస్తు కాలంలో కూడా ప్రియమైన దేవుని వారలారా మనుషులు మనుషులను మెప్పించటం కొరకు అవసరమైతే దేవునికి కూడా దూరమైపోతారన్న ఒక సందర్భం మరి ప్రత్యక్షంగా మనం చూడగలుగుతాం యోహానుసు వార్త పన్నెండవ అధ్యాయము యోహానుసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినాన్ని మనం బైబిల్ నుంచి చూద్దాం చూడండి ఒకసారి యోహానుసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండో వచనాన్ని బైబిల్లో నుంచి మనం చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడుదురేమో వెలి వెలివేయబడుదమేమో అని ప పరిసయులను భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి చివరికి ఈ మనుషులను మెప్పు ఆశించే వారి యొక్క పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందని అంటే ప్రియమణ దేవుని వారులారా అవసరమైతే దేవుని కంటే కూడా ఎవరు మెచ్చుకోవటం వాళ్ళకి కావాలి మనుషులు మెచ్చుకోవటమే కావాలి ఇక్కడ మనం చదువుతున్న ఈ భాగంలో ప్రియమైన దేవుని వారులారా అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిరి ఆయన ఎవరో తెలుసుకున్నారు ప్రభు ఎవరో తెలుసుకున్నారు ఆయన దేవుని కుమారుడుని అంగీకరించారు ఈ సందర్భాలన్నీ గ్రహించినా కానీ విశ్వాసముంచినా కానీ వీళ్ళు ఆయన దగ్గరకు రాలేదు కారణం ఏంటి అని అంటే ఎవరికి పడిచి జడిసారనేసి చెప్తూ ఉన్నాడు ఇక్కడ అధికారులు అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడు బడుదమేమో సమాజంలో నుండి మనల్ని వెలివేస్తారేమో ఈ కులం అనే సమాజంలో నుండి మతం అనే సమాజంలో నుండి మరి ఇతర వర్ణాలనే సమాజంలో నుండి ఈ హోదాలో నుండి నన్ను చిన్న చూపు చూస్తారేమో మేము దేవుణ్ణి నమ్ముకుంటే అవన్నీ మేము కోల్పోతామేమో అవన్నీ మాకు దక్కవేమో అనుకొని ఈరోజు రోజున ప్రభువు వద్దకు రాని వారు నేటి కాలంలో ఎంతమంది లేరంటారు సమాజంలో చెప్పని ప్రియమైన దేవుని వాళ్ళు బైబిల్ని ఇష్టపడతారు కానీ బైబిల్ని పట్టుకుని బయటికి వెళ్ళలేరు ప్రభువుని ఇష్టపడతారు కానీ ప్రభువుని ఒప్పుకున్నామని ఎదుట చెప్పలేరు ఆ కుటుంబంలో చెప్పలేరు వారి యొక్క బంధుమిత్రులకు చెప్పలేరు ఇలా ఎంతోమంది దేవుని విడిచిపెట్టేసి మనుషుల మెప్పును మనుషుల ప్రేమను ఆశించేవారు ఈనాటి కాలంలో కూడా ఎంతమంది కనపడటం లేదంటారు చెప్పండి అందుకే ప్రభు క్రింద మాట్లాడితే ఏమంటున్నాడు తెలుసా సమాజంలో నుండి వెలివేయబడుదమేమో అని పరిసయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే ఆలోచించండి ఒకసారి ప్రభు వద్దకు రావటానికి వీళ్ళు వెనకడికిస్తారు అయితే దేవుడేమని తీర్పు చెప్తున్నాడు తెలుసా వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకున్నారు దేవుని కంటే మనుషులను ఎక్కువగా వాళ్ళు ఆరాధి ఆరాధిస్తూ ఉన్నట్లుగా కనపడుతూ ఉంది ప్రియమైన దేవుని వారులారా ఆలోచించండి ఒకసారి ఈరోజు నా దేవుని వద్దకు నేను రానికుండా నీ కులం అడ్డుపడుతుందా నీ బంధువులు అడ్డుపడుతున్నారా నీ భర్త అడ్డుపడుతున్నాడా నీ భార్య అడ్డుపడుతుందా లేదా సమాజంలో మనుషులుగా పిలువబడుతున్న వీరు వీరిలో ఏ కారణం చేత నువ్వు ప్రభు దగ్గర రాలేకపోతా ఉన్నావు అవన్నీ కూడా ఇదే మాటలోనికి వచ్చేస్తే ఏంటో తెలుసా మీరు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా కోరుతూ ఉన్నారు ఇది ఎంత నష్టమో ఈరోజు మీకు అర్థం కావాలి ఏది దేవుని కంటే ఎక్కువగా దేన్ని మీరు ప్రేమించిన ఆయన ప్రేమకు మీరు పాత్రులు కారు ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో ప్రియమైన దేవుని వాళ్ళరా మనుషుల మెప్పు పొందటం చేత తన ప్రాణానికి ఎలా హాని తెచ్చుకున్నాడో ఒక గుణపాఠంగా దేవుడు బైబిల్లో అతని చరిత్రను రాయించాడు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవయో వచ్చినము ఇరవై ఒకటో వచ్చినా అని చూడండి జాగ్రత్తగా అపుస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవయో వచ్చినము ఇరవై ఒకటో వచ్చినా అని బైబిల్లో నుంచి మనం చూడగలిగితే ప్రియమన దేవుని వాళ్ళరా చదువుదాని చూడండి తూరియుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయ్యకు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకుని ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను ఇక్కడ హేరోదు రాజును కూర్చున్న సందర్భం మనం చదువుతూ ఉన్నాం ప్రియమన దేవుని వాళ్ళారా క్రైస్తవులకు వ్యతిరేకంగా శిష్యులైన వారిని చంపటం ఈ సందర్భం అంతా కూడా ప్రారంభం అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువు చదువుతూ క్రిందికి వస్తాం ఇక ఈ రాజు యొక్క ఏలుబడిలో ఒక రెండు సమూహం గురించి ఇక్కడ చెప్తున్నాడు తూరు తూరుయ్యల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వీళ్ళు ఉన్నారు కదా తూరియులు అలాగే సీదోమియులు వీరి మీద రాజైన హేరోదుకు అత్యాగ్రహం కలిగింది ఎందుకు కలిగిందో కారణాన్ని మనం పరిశీలిస్తే దేవుని వార్లరా అలా అత్యాగ్రహం కలగటం చేత వాళ్ళంతా కూడా ఏం చేశారనంటే వారు వీరు కలిసి ఒకే మనసుతో రాజు దగ్గరికి వచ్చేసి అంతఃపురానికి పై పై విచారణకర్తగా ఉన్న బ్లాస్ట్ అనే వ్యక్తిని తమ పక్షంగా చేసుకొని వారి పక్షంగా రాజుతో మాట్లాడాలని అతన్ని తీసుకొని రాజు దగ్గరికి వచ్చారు వాళ్ళు అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారులారా ఎందుకని అంటే ఆ రాజు వలన వారికి లాభం ఉంది ఆ రాజు వలన అతనికి వాళ్ళకి లాభం ఏంటంటే గ్రాసము అక్కడి నుంచే వస్తుంది అంటే ఒక లాభాన్ని అపేక్షించి రాజు దగ్గరికి ఈ సమూహం అనేవాళ్ళు వచ్చారు ఓకేనా వాళ్ళందరూ వచ్చి అంతఃపురంలో రాజు సమకుమనంద ఆసీనుడై ఉన్నప్పుడు రాజు ప్రసంగిస్తాడు చదువుదాం క్రింది మాటను మనం చదువుదాం చూడండి ఇరవై ఒకటో వచ్చినాము నియమించబడిన దినమందు హే రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ స్వరము కాదని కేకలు వేసిరి చూసారా లాభాన్ని ఆశించి ఆ రాజుతో సమాధానపడాలనే ఉద్దేశంతో వారు అంతఃపురం యొక్క పై విచారణకర్తని తమ పక్షంగా చేసుకుని అతను తీసుకుని రాజ సమూకూలం అంతఃపురంలో ఆసీనులై ఉన్నప్పుడు రాజు వారి మధ్య ఉపన్యాసం చేశాడు ఆ ఉపన్యాసం విన్న వెంటనే వీళ్ళు ఎలా మాట్లాడుతూ ఉన్నారని అంటే చదవండి ప్రియమైన దేవుని వారులారా ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి జనులు ఏం చేశారట ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి అవునా దైవ స్వరం ఎలా ఉంటుందో ఎందుకు వెళ్ళగామని తెలుసా దేవుని స్వరం ఎంత గొప్పగా ఉంటుందో వీళ్ళలో ఎవరికైనా ఆలోచన ఉందా లేదు దేవుడు ఎలా ఉంటాడో దేవుని ఉనికి ఏంటో దేవుని స్వరూపం ఏంటో ఎంత మాత్రం వీళ్ళు పట్టించుకోక దేవునికంటే మనుషుల మెప్పు కావాలి ఆ రాజు మెప్పు కావాలి మా అవసరాలు మాకు తీరాలి అనే ఉద్దేశంతో మధ్యలోనికి ఎవరిని తీసుకొచ్చేసారని అంటే దేవుణ్ణి తీసుకొచ్చి ఇది దేవుని స్వరమే కాదు కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారట అప్పుడు అతడు దేవుని పరచనందున ఆలోచించండి ఏమంటే కేకలు వేసిన వాళ్ళకేం కావటం లేదు ఇక్కడ ఎవరైతే రాజును పొగుడుతూ దేవుని కంటే రాజు గొప్పవాడని కేకలు వేశారో వాళ్ళ దగ్గరికి దేవుడు వెళ్ళటం లేదు వాళ్ళని గురించి మాట్లాడటం లేదు కానీ ఆ స్వరము విన్న రాజు వెంటనే నేనేంటి దేవుడేంటి దేవుడు ఎక్కడ నేనెక్కడా నాకంటే దేవుడు చాలా గొప్పవాడు అని తన హృదయంలో కూడా ఆలోచించకుండా వాళ్ళలా కేకలు వేస్తుంటే హృదయంలో ఆనందపడుతూ అతిశయపడుతూ ఉన్నాడు వెంటనే ఏం జరిగిందో చదవండి ప్రియమైన దేవుని వాళ్ళారా అతడు దేవుని మహమపరచనందున వెంటనే ప్రభు అతని మొత్తెను గనుక వెంటనే వెంటనే ప్రభు దూతాతని మొత్తటం చేత ఎలా చచ్చిపోయాడు అని అంటే పురుగులు పడి చచ్చిపోయాడు ఆలోచించండి ఒకసారి ప్రభు అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను పురుగులు పడి ప్రాణము విడిచెను చూసారా ప్రియమైన దేవుని వారులారా దేవుని స్వరమా దేవుని స్వరం ఎలా ఉంటుందో తెలిసే వీళ్ళకి ఒకసారి చూద్దాం చూడండి యశాయ గ్రంథము నలభై ఆరు అధ్యాయం ఐదు వచ్చిన చదువుతాను చూడండి ప్రియమైన దేవుని వారులారా యశ గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఐదు వచ్చినని మనం చూడగలిగితే ఏమని రాయబడి ఉంది అక్కడ చూద్దాం చూడండి మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు దేవుడు సవాల్ చేస్తూ ఉన్నాడు ఏమని మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు దేవునితో సాటి అవడు దేవునితో సమానమా దేవుని కంటే గొప్పవాడ వీడు ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదని అంటే దేవుడెక్కడా వీడెక్కడా దేవుని పిల్లలైన వారిని ప్రవక్తలైన వారిని తల నరికించి చంపిన ఈ రాజు దేవునితో పోలికేంటండి దేవునితో సమానం ఏంటి చెప్పండి ప్రియమైన దేవుని వారులరా నోరు ఉంది కదా అని అవసరం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు దేవుణ్ణి సమానుని చేసి మాట్లాడేస్తే ఎంత భయంకరమైన కీడో మనుషులకు అర్థం కావటం లేదు ఈ రోజున చాలామంది అండి అవసరాల కోసము వాళ్ళ కోరికలు లేదా అవసరతలో ఏవేవో ఇబ్బందులు వీటన్నిటిని తీర్చుకోవడానికి సునాయాసంగా ఉచితంగా దేవుణ్ణి ఎలా మార్చేస్తూ నిజంగా మీరు దేవుడండి నా పక్షాన నాకు మీరే దేవుడు అండి ప్రియమైన దేవుని వారులారా గాలిచ్చాడా ఊపిరిచ్చాడా నీరిచ్చాడా నీకు ప్రాణం ఇచ్చాడా నీకు ఈ దేహాన్ని ఇచ్చాడా ఏమిచ్చాడు నీ పనికి మాలిన అవసరాలు అయ్యే ఉంటే ఆ అవసరాలకు ఓ పదివేలు ఇచ్చాడు లక్ష రూపాయలు ఇచ్చాడు లేదంటే పది లక్షలు ఇచ్చాడు కొన్ని కోటి ఇచ్చాడు అవి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి దేవుణ్ణి నిన్ను ప్రేమించి నీకు ఇస్తే కదా నీ పొలం ఊరికే పడిపోయిందా దేవుడు పండించకుండా నువ్వు చేసే పనిని దేవుడు ఆశీర్వదించకుండా నీకు నువ్వే సంపాదించగలవా లేవు ఏది జరిగినా ఏది కలిగినా నీ జీవితంలో సమస్తానికి మూలము ఆధారము దేవుడన్న సంగతిని ప్రజలు మర్చిపోయి చిన్న చిన్న అవసరాలకి దేవుణ్ణి ప్రజలతో సాటి చేసి మాట్లాడేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ గుణపాఠం ఏంటి అని అంటే ఇదిగో ఈ హేరోది రాజు ఏం చేసాడో తెలుసా ప్రజలు కేకలు వేస్తే మరి వాళ్ళని గద్దించాలి లేదా తన హృదయంలోనైనా నేను చీ నేనేంటి దేవుడేంటి నా బ్రతికేంటి దేవుడు ఎంత గొప్పవాడు అని అనుకోలేదు దేవుని మహింపరచలేదు వెంటనే పురుగులు పడి చచ్చిపోయాడు ప్రియమైన దేవుని వారులారా ఈరోజున అనేక మంది పేరు నాశించి ఎలాగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావటం లేదు కొరిందీలకు రాస్తూ రెండో పత్రిక అపోస్తులైన పౌలు గారు కొరిందీలకు రాస్తూ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినలో ఒక మంచి మాటను రాయించాడు చూద్దాం చూడండి ప్రియమైన దేవుని వారులారా కొరిందలకు రాస్తున్న రెండో పత్రిక పదవాధ్యాయము పద్దెనిమిది వచ్చిన నేను చూడండి బైబిల్లో నుంచి ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు నీ జీవితంలో నీకున్న తలాంతుని బట్టి నీకు నువ్వే అతిసేపడు మాకు నీకున్న గొప్పతనాన్ని బట్టి నీకు నువ్వే అతిసేపడ మాకు నీకున్న తలాంత అయినా నీకున్న గొప్పతనమైనా నీకున్న ఏ విధమైన గొప్ప లక్షణమైనా అది దేవుడు నీకు ఇస్తే వచ్చిందన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి అది నీకు అర్థం కాకపోతే నేనే గొప్పవాడిని నాకు నేను నాకు నేనే నేర్చుకున్నా నాకు ఎవరు నేర్పించలేదు నాకు అదే వచ్చేసింది ఎలా వస్తుంది నీకు చెప్పు నీకు మెదడిచ్చింది ఎవరు నీకు నోరిచ్చింది ఎవరు నీకు తెలివి పుట్టించింది ఎవరు నీలో ఆలోచన కలిగించింది ఎవరు దేవుడు కదా కాక మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజున అందుకే దేవుడేమని హెచ్చరిక చేస్తా ఉన్నాడు తెలుసా ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు నీ గురించి అన్నీ తెలుసు ఆయనకి నీకు తెలియదు నీ గురించి నీ తల వెంట్రుకు లెక్క నీకు తెలియదు నీ శరీరం లోపల ఎన్ని అవయవాలు నేను నీకు తెలియదు ఏదైనా పని చేయకపోతే హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఆయన స్కానింగ్ చేసి ఒకటి ఉంది ఒకటి లేదని ఆయన చెప్తే నీకు తెలిసిద్ది కానీ నేను పుట్టించేటప్పుడే నీ అవయవాలలో ఏది ఉందో ఏది లేదో మొత్తం దేవుడు తన గ్రంథంలో వ్రాసుకుంటున్నాడు అన్న సంగతి నీకు తెలియాలి అర్థమవుతుంది ప్రియమైన దేవుని వారులారా ఆయన దృష్టికి కనపడని సృష్టం లేదు ఆయనకి తెలియంది ఏదీ లేదు అన్నీ అన్నీ గుర్తుంటాయి అన్నీ తెలుసు ఆయనకి నీ గురించి సమస్తమైన హిస్టరీ ఆయన దగ్గర ఉంది గనక ఆయనకి లోబడి ఆయన సంతోషపరచు ఆయన వలన మెప్పు పొందాలని ఆలోచించి తప్ప నీకు నువ్వు గొప్పవాడు అనుకోవడానికి అనుకోవటానికి ప్రయత్నించావు నీకు నష్టము తీరని శ్రమ చివరానికి చావలసిన పరిస్థితి ఎదురైపోతుంది కొరిందులకు రాస్తూనే మొదటి పత్రికలో నాలుగో అధ్యాయం ఐదో వచనంలో మరొక మాటను చదువుదని చూడండి కొరిందులకు వ్రాస్తున్న మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదో వచ్చిన చదువుతాను చూడండి ప్రియమణ దేవుని వారులరా కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేవుని కూర్చియు తీర్పు తీర్చుకుడి ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును ఆలోచించండి నన్ను ఎవరు చూడటం లేదు దేవుడు నన్ను మరి నా నేను చేసేది ఎవరికి తెలియటం లేదు కనుక అందరికీ కనపడేటట్లుగా నేను చేయాలని నీకు నువ్వే అడ్వర్టైజ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోక ఎందుకనంటే నువ్వు దేవుని కొరకు ఆలోచించే ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు నువ్వు చేసే ప్రతి క్రియ ఆయనకు తెలుసు నువ్వు చేసిన చిన్న చిన్న మంచినీళ్ళు ఇస్తే చాలు అది కూడా రాసుకుంటానన్నాడు దేవుడు అయితే దీని అంతటికీ ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన ఇచ్చే వరకు ఆయన రెక్కల కింద నువ్వు దేన మనసుతో ఉంటే తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు అర్థమవుతుందా దేవుని వారలారా అలా కాకుండా నీకు నువ్వే ఆలోచించుకుంటే అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది ఎంతమందికి ఈ సంగతి అర్థమైంది అంటారు చెప్పండి ప్రిమా నా గురించి ఎవరికి తెలియదు దేవునికి తెలియదు అని నువ్వు అనుకోవద్దు ఎందుకనంటే అంటే అంధకారమందలి రహస్యములను ఏమంటున్నాడు ఇక్కడ ఏదో వచ్చినంలో హృదయములలోని ఆలోచనలను బయలుపరచబడినప్పుడు అని అంటున్నాడు అవును కదండి అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచబడినప్పుడు హృదయములోని ఆలోచన కూడా తీసుకొస్తా అంటున్నాడు అలాంటిది నువ్వు చేతులతో చేసింది ఆయన గుర్తించడం అనుకుంటున్నావు కనుక మనుషులు మెప్పొద్దు దేవుని మెప్పు కోరుకుంటే నీకు జీవితంలో చాలా మేలు ఒకవేళ మనుషుల మెప్పు కోరావా నీ ప్రాణం పోవలసిందే ప్రార్థన చేసుకున్నావు ముమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియపర్లోకొక తండ్రి విన్న మాటలు కొందరినైనా ఆలోచింపచేసి వారి జీవితానికి మేలు కలుగు చేసుకునే భాగ్యాన్ని దేమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి ఆమె